Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Amaravathi Media, Jagan Sarkar Focus, Kelaka Uttaravulu Jari. రాజధాని అమరావతి ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వాస్తవానికి మూడు రాజధానుల ప్రస్తావన అనేది ప్రభుత్వం తీసుకొచ్చినా సరే అమరావతి అనేది శాసన రాజధానిగా ఉంటుందని ముందు నుంచి చెబుతూ వస్తోంది. అయితే చంద్రబాబు హయాంలో మొదలుపెట్టిన రోడ్లు, డ్రైన్లు, ఇతర భవన నిర్మాణ పనులు ఎక్కడికక్కడ ఆపివేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాట ఎవరూ నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే ఈ అంశం మీద సీరియస్గా ఉన్న ప్రభుత్వం నిలిచిపోయిన రోడ్లు, డ్రైన్లు, భవన నిర్మాణ పనులపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ వసతుల కల్పన నిధులు రుణం రూపంలో తీసుకునేందుకు అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి 3,000 కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది కాలంలో ఈ బ్యాంక్ గ్యారంటీ వినియోగించుకోవాలని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక బ్యాంక్ గ్యారంటీకి సంబంధించి ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొత్తం అమరావతి ప్రాంతంలో మౌలిక వసతుల కల్పన కోసం 11,092 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేస్తున్నారు. చంద్రబాబు హయాంలో 29,282 కోట్ల అంచనాలు ఉండగా 11,092 కోట్లకు నిర్మాణ ఖర్చు కుదించారు. ఈ 11,092 కోట్ల పనులు 3 విడతల్లో పూర్తి చేయాలని సర్కారు భావిస్తోంది. అందులో భాగంగానే తొలిదశలో 3,000 కోట్లతో మౌలిక వసతులు కల్పించాలని భావిస్తోంది. ఈ పనుల్లో ప్రాధాన్యతను నిర్ణయించేందుకు ఇప్పటికే నిపుణుల కమిటీని కూడా నియమించారు. వారంలో కమిటీ నివేదిక ఆధారంగా తొలి విడత పనులు మొదలుపెట్టే అవకాశం కనిపిస్తోంది.